హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ మిక్స్ స్టూడియో. ఈరోజు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తవా పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ తవా పిజ్జాకి మనం ముందుగా పిజ్జా సాస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పిజ్జా సాస్ మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, లేదే అనుకుంటే ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ముందుగా టొమాటో కెచప్ తీసుకోవాలి. టొమాటో కెచప్ మనం ఎంత వాడుకోవాలి అనే దాన్ని బట్టి ఆ క్వాంటిటీని తీసుకుందాం. దాంట్లో ఒక 5 వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ టొమాటో కెచప్లో ఉన్న పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుంటే మన పిజ్జా సాస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి 1 కప్పు. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం పిజ్జాలోకి పెద్ద సైజు అయితే బాగుంటుంది కాబట్టి అవి కూడా 1 కప్పు. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు ఇవి పచ్చివాసన పోయి అలాగే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. ఇవి ఇలా ముందుగానే ఎందుకు వేయించుతున్నామంటే మనం తవా పైన పిజ్జా చేస్తున్నాం కాబట్టి తవా పైన చేసేటప్పుడు అంత లోపల వరకు అది వేగదు కాబట్టి ముందే ఇలా మనం పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఓవెన్లో చేసుకునే లెక్క అయితే ఇలా వేయించిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు పచ్చివే. సో ఇప్పుడైతే ఇవి బాగా వేగాయి, అంటే సాఫ్ట్గా అయిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం తవా ఏదైతే దేనైతే యూజ్ చేస్తున్నామో దాన్ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దాన్ని వేడి చేయాలి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ని చేద్దాం. ఇలా రెడీమేడ్ పిజ్జా బేస్ని తీసుకోవాలి. మనకి డీమార్ట్లో, బిగ్ బజార్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది ఇవి. ఈ పిజ్జా బేస్ తీసుకుని దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ వేసుకోవాలి. మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట, ఎక్కడ కొంచెం గ్యాప్స్ లేకుండా. కొంచెం మనకి పిజ్జా సాస్ టేస్ట్ ఎక్కువగా ఉంటేనే పిజ్జా చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువగానే అప్లై చేయాలి. దానిపైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఫ్రై ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. నీట్గా కొంచెం మొత్తం నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసి దానిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొంచెం మొత్తం జల్లినట్టుగా వేయాలి. అలాగే ఆరిగానో కూడా వేసుకోవాలి. మనకి పిజ్జా చీజ్ రెడీగా అవైలబుల్గా ఉంటుంది కదా బయట, దాన్ని తెచ్చి మనం ఇలా తురుముకుని పైన మొత్తం చీజ్ని వేసుకోవాలి. అంతే, మన ఆనియన్ పిజ్జా రెడీ చేస్తాం మనం. దీన్ని ఇప్పుడు తవా కూడా ఎలాగో హీట్ అయిపోయింది కదా, దానిపైన మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా అయినా పిజ్జాని వేసేయచ్చు. దానిపైన వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి దాన్ని వేయించాలి. ఇది బాగా వేగిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే పైన మనం వేసిన చీజ్ మంచిగా మెల్ట్ అయిపోతే, ఎక్కడ గడ్డలు లేకుండా లయం లేకుండా బాగా మెల్ట్ అయితే మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. సో ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టాం కదా. ఈలోగా మనం కార్న్ పిజ్జా రెడీ చేద్దాం. కార్న్ పిజ్జా కూడా సేమ్ మనం పిజ్జా బేస్ తీసుకుని దానిపైన పిజ్జా సాస్ అప్లై చేయాలి. నీట్గా మొత్తం అంతా బాగా అప్లై చేశాక, కార్న్ పిజ్జా కాబట్టి ఓన్లీ కార్న్ ఉండాలని ఏం లేదు, మనం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో ఆనియన్ క్యాప్సికమ్ ఫ్రై ఉంది కదా, దాన్ని కొంచెం వేస్తున్నాను నేను. అది పైన స్వీట్ కార్న్ని కొంచెం ఉడికించి, లేకపోతే స్టీమ్ చేసిన స్వీట్ కార్న్ అయితే పర్లేదు, లేకపోతే ఆ పచ్చిదనం తెలుస్తుంది మనకు తినేటప్పుడు, అందుకని కొంచెం లైట్గా ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలి పైన మొత్తం. అలాగే ఆరిగానో, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే తురిమిన పిజ్జా చీజ్ వేసుకోవాలి. మొత్తం అంతా పైన బాగా స్ప్రెడ్ చేసాం కదా. సరే, ఇప్పుడైతే మన ఆనియన్ పిజ్జా రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. పైన అంతా బాగా మెల్ట్ అయింది కదా, అంటే మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. దాన్ని వేరొక ప్లేట్లోకి తీద్దాం. ఇప్పుడు కార్న్ పిజ్జా కూడా దాన్ని సేమ్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని నీట్గా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు వేయించుకుందాం.
అంతేనండి, కార్న్ పిజ్జా కూడా పైన చీజ్ అంతా బాగా మెల్ట్ అయింది. మన కార్న్ పిజ్జా అండ్ ఆనియన్ పిజ్జా రెండు రెడీ అయిపోయాయి. ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ఎంతో టైం కూడా అక్కర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్లో మనం 2 పిజ్జాస్ చేసేసుకున్నాము. ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు, బయట పిజ్జాలు అవి కన్నా ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకుని తినచ్చు. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.